ఈరోజ్ మనం బ్రోక్లీ అండ్ మిల్లెట్స్ తో ఒక డిఫరెంట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ మిల్లెట్స్, 1 కప్ బ్రోక్లీ, గ్రీన్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, red క్యాప్సికమ్, బటర్, salt, chili flakes, pepper powder, garlic, వెల్లుల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని కొంచెం వాటర్ పోసి బ్రోక్లీని 90 సెకండ్స్ బాయిల్ చేద్దాం. బ్రోక్లీ ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అయ్యాక కరెక్ట్గా 90 సెకండ్స్ బాయిల్ చేయాలి. 90 సెకండ్స్ ఎందుకు అంటే దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ విలువ పోకుండా ఉండడానికి మనం 90 సెకండ్స్ కన్నా ఎక్కువ బాయిల్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుందాము. ఈ బ్రోక్లీని ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో బటర్ వేసి బటర్ని మెల్ట్ చేసుకుంటాం. మనం తీసుకున్న గార్లిక్ పీసెస్ని బాగా కలుపుకోవాలి. గార్లిక్ పీసెస్ మంచి స్మెల్ వచ్చాక మన రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ పీసెస్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ పీసెస్ని కొంచెంసేపు జస్ట్ ఒక 5 మినిట్స్ సాసేజ్ చేసుకోవాలి. ముందుగా తీసుకున్న సాల్ట్, పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ మీరు యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఇలా. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన ముక్కల్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న బ్రోక్లీ వేసేసుకుని లైట్గా ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. మనం దీన్ని ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచుకోదు, జస్ట్ అలా జస్ట్ మగ్గే వరకే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న మిల్లెట్స్ ఇలా బౌల్లో తీసుకుని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం ఒక స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ మనం ఒక వెజిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ప్రజెంట్ చేసుకుంటే మన మిల్లెట్స్ బ్రోక్లీ సలాడ్ రెడీ. డయాబెటిక్ పేషెంట్స్కి ఇది మంచి డైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.